హాయ్ నమస్తే, వెల్కమ్ టు ts19 మీడియా. బుల్లి తెరపై ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ఎంతోమంది ఆడియన్స్ని బాగా నవ్విస్తుంది. రోజుకో కొత్త కొత్త అప్డేట్ స్కిట్స్ చేస్తూ, కొత్త కొత్త గెటప్స్ వేస్తూ కొనసాగుతుంది జబర్దస్త్ షో. అయితే ఇందులో పార్టిసిపెంట్స్ కొందరు లేడీ గెటప్స్ కూడా వేస్తారు. అయితే ఆ లేడీ గెటప్స్లో కొందరు పాపులర్ అయ్యారు, వాళ్ళలో వినోద్, శాంతి స్వరూప్, సాయి తేజ. అయితే తాజాగా సాయి తేజ ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు అనేవి షేర్ చేసుకున్నారు. అదేమిటంటే, సాయి తేజ ఇప్పుడు ప్రియాంకగా మారాడు. అదే అండి, ఆడవాళ్ళుగా మారేలా ఒక సర్జరీ ఉంటుంది, ఆ సర్జరీ అనేది సాయి తేజ చేసుకొని పూర్తిగా ఆడదానిలా మారిపోయాడు. స్వయంగా ఆయనే ఈ ఇంటర్వ్యూలో ఈ విధంగా వెల్లడించారు. ఇంకా వినోద్పై దాడి జరిగిన విషయం కూడా చెప్పుకొచ్చారు. వినోద్ ఒక ఇంటి కొనుగోలు కోసం ఓనర్లకి 18 లక్షలు ఇచ్చారు, కానీ ఆ ఓనర్లు మోసం చేసి ఈయనపై దాడి చేశారు అని వెల్లడించారు. ఇంకా వినోద్కి న్యాయం జరిగే వరకు మేమందరం తన అండగా ఉంటాము అని, తనపై దాడి చేసిన వారికి కఠినంగా శిక్ష పడే వరకు మేము వదిలిపెట్టమని సాయి తేజ వెల్లడించారు. ఇంకా వినోద్కి కంటికి భుజానికి తీవ్రంగా గాయాలయ్యాయి, త్వరలోనే ఆయన ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పుకొచ్చారు. ఇంకా ప్రతి ఆర్టిస్ట్ ఒక్కొక్క రూపాయి సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి, పని పాట లేని ప్రతి ఎదవలు మమ్మల్నే హీనంగా చేసి చూస్తారు అని సాయి తేజ వెల్లడించారు. వినోద్కి జరిగినలాగా ఇంకెవరికి జరగకూడదు అనుకొని సాయి తేజ చెప్పుకొచ్చారు. సో ఇదండి నా ఈరోజు టాపిక్. మరికొన్ని టాపిక్స్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.